మాట్లాడితే గుజరాత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గాయకులు కొంతమంది బయలుదేరి గుజరాతీ పాటలు పాడుతున్నారు. ఇంతకుముందు చెప్పాను, గుజరాతీ బుల్లెట్ ట్రైన్ వేశారు మోడీ గారు. గుజరాత్కి 150 కోట్ల బుల్లెట్ ట్రైన్ వేసి ఇవాళ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ వేస్తున్నట్టు ఆయన వచ్చేస్తున్నారంట. చప్పట్లు జరుచుకుని, క్రాకర్స్ కాల్చుకుని, మిఠాయిలు పంచిపెట్టుకున్నారు ఈ రాష్ట్రంలో. ఏంటండి దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. 150 కోట్ల అటు, 50 కోట్లు రైల్వే బడ్జెట్ అటు, 5 కోట్లు విధులింపులు మనకే. విశాఖపట్నానికి మెట్రోకి 1 లక్ష రూపాయలు మాట్లాడి 19,300 కోట్లు వాళ్ళ రాష్ట్రాలకు ఇచ్చుకుంటే ఇక్కడ చప్పట్లు తెచ్చుకుంటా, క్రాకర్స్ కాల్చుకుంటా ఆనందంతో ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు. విత్ డ్యూ రెస్పెక్ట్ చూద్దాం, ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం చేస్తూ ఉంది. ఇవాళ సమరయాత్ర 2 విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ అందరూ కూడా మన ఆదరవడం జరిగింది. వాళ్ళందరి విద్యార్థి యువజన సమర యాత్ర ఏదైతే ఉందో హిందూ పండి ఇచ్చేపర వరకు సాగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే దీంట్లో దోషులు ఎవరనుకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా నైవంచం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి వాళ్ళు కూడా మోసం చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తున్నాం మోసం చేస్తుంది. మాట్లాడితే టాపిక్ డైవర్షన్ చేస్తుంది. పొద్దున్న లేస్తే బూతులు కానీ లేదంటే కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల మీద, ఇది ఇంపార్టెంట్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు ధైర్యం ఉంటే మీకు ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? మాట్లాడండి. మేము ఖచ్చితంగా నిలదీస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి బూతులు అవసరం లేదు. పరుష పద్యాలతో ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. బూతులు మాట్లాడే వాళ్ళకి సహనం లేదని అర్థం. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దోషే. మొదటి సంవత్సరం ఊరుకున్నారు, 2 సంవత్సరం, 3 సంవత్సరం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదండి వచ్చింది మీకు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ చేసే అన్యాయం ఇంక దరిదాపులు ఎవరు కూడా చేయట్లేదు. ఖచ్చితంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రండి. మేము ఏదైతే యాత్ర మొదలు పెట్టామో ఇంతకుముందు చూశారు మీరు ఖచ్చితంగా. ఈ 2019 తర్వాత కూడా నిరంతరం చేశాం. కొంతమంది మీడియా చూపించకపోవచ్చు, దానికి బాధ్యత మాది కాదు. ఢిల్లీలో 3 సార్లు వెళ్ళాం. రాష్ట్రం అంతా 26 జిల్లాల్లో కేంద్రాల్లో నిరసన దీక్షలు జూలై 18 నిర్వహించాం. 89% మీడియా రాకపోవచ్చు, కానీ ఒకటే చెప్తున్నా వాళ్ళు ఇంకోటి కూడా స్పష్టంగా, రాష్ట్ర విషయాలు టాపిక్ డైవర్ట్ అవుతూ ఉంది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్థాపించారు.